క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు తాను దేవుడని తన యొక్క మాటల ద్వారా తన యొక్క చేతల ద్వారా నిరూపించుకున్నారు. దేవుని యొక్క శక్తి అధికారము చేత అనేక అద్భుత కార్యాలు నెరవేర్చి ఉన్నారు. క్రైస్తవులంగా క్రీస్తు ప్రభుని యొక్క బిడ్డలంగా మన యొక్క చేతల ద్వారా మన యొక్క మాటల ద్వారా క్రీస్తు ప్రభువుకి ఎల్లప్పుడూ మనము సాక్షులుగా జీవించాలి. చరిత్రలో చూసినట్లయితే ప్రపంచ ఆరంభము నుంచి కూడా చెడు అనేది ఉంది, కానీ మానవుడు సహజంగా మంచివాడు. అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి ఈ రోజుల్లో మనము దెయ్యాలు దుష్టశక్తులు ఉన్నాయి, ఆ శక్తులు మనల్ని పూనుకుంటాయి అని నమ్మటం అంత మంచిది కాదు, అవివేకం కూడా. కానీ చెడు దాని యొక్క ప్రభావం ఇంకా ఈ లోకంలో ఉంది. కానీ మన యొక్క విశ్వాసం ఎల్లప్పుడూ దేవునిపై దేవుని యొక్క శక్తిపై కేంద్రీకృతమై ఉండాలి. మనము మనుషుల్లో మంచినే కానీ చెడుని వెతకకూడదు. ఒక తల్లి ఏ విధంగా అయితే తన బిడ్డలు ఎలాంటి కార్యాలు చేసినా వాటిలో మంచినే చూస్తూ ఉందో అదేవిధంగా తెలివైన వారు ఎల్లప్పుడూ మంచినే వెతుకుతారు. కాబట్టి మనము దుష్ట ఆత్మలను దుష్ట శక్తులను చూడక మనలో ఉన్నటువంటి మంచిని, అదేవిధంగా మన యొక్క తోటి సహోదరి సహోదరుల్లో ఉన్నటువంటి మంచిని చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైతే వెతుకుతారో వారు కనుగొంటారు. యేసు రోగులను త్రోసివేయబడిన వారిని పాపాత్ములను శిక్షించక క్షమించారు. నిండు జీవితాన్ని వసిగి ఉన్నారు. దేవుని యొక్క ప్రేమ శిక్షించేటటువంటి ప్రేమ కాదు, దేవుని యొక్క ప్రేమ క్షమించేటటువంటి ప్రేమ, సమస్తాన్ని వసిగేటటువంటి ప్రేమ. పునీత పౌలు గారు తన యొక్క లేఖలో మనకు చెబుతూ ఉన్నారు, మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనకు చేతనైనటువంటి సహాయం మన యొక్క తోటి వారికి చేయాలి అని. మనము ప్రతిసారి దివ్య బలి పూజ సమర్పించినప్పుడు, దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడు క్రీస్తు ప్రభువుని మనము కనుగొంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభు తన యొక్క శరీర రక్తాల ద్వారా మనల్ని పవిత్రపరుస్తూ ఉన్నారు, నూతనపరుస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ మనలోకి వేం చేయాలని ఆశపడుతూ ఉన్నారు. మనలో ఒక స్థానాన్ని సంపాదించాలని ఇష్టపడుతూ ఉన్నారు. కనుక ఈనాడు దేవుణ్ణి ప్రార్థించడం, మనకి అలాంటి భాగ్యాన్ని ప్రసాదించాలి అని, దేవునితో మనము ఎల్లప్పుడూ జీవించే విధంగా తయారుగా ఉండాలని దేవుని యొక్క సహాయాన్ని అర్థించుదాం. ఆమెన్.